హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు హిమ బిందు. అండ్ సండే మార్నింగ్ నేను లేచి ఇలా చూసుకున్న వెంటనే చిన్న చిన్న సీడ్లింగ్స్ కనిపించాయి. చాలా హ్యాపీగా అనిపించింది. సో రోజు మార్నింగ్ లేచి నేను ఇలా చూసుకుంటున్నాను, ఏమైనా వచ్చాయా అని, జర్మినేషన్ అయిందా అని. బట్ ఆ రోజు మాత్రం సండే మార్నింగ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సీయింగ్ దోస్. ఇలా అన్నీ ఆల్మోస్ట్ పెట్టి ఒక 3-4 డేస్ అవుతుందండి. అండ్ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అండ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ కూడా వేస్తున్నాను. అండ్ మేము వచ్చేసి ఇంతకుముందు వీడియో చేసాం కదా నేను చియా సీడ్స్ ఎలా యూజ్ చేసుకుంటాను అని. సో మేము అంటే శ్యాము నేను వేసుకున్న ఇడ్లీలలాగా చియా సీడ్స్ యాడ్ చేసుకుంటాను. సో చక్కగా మనకి మంచి ఫైబర్ అండ్ గుడ్ న్యూట్రియన్స్ ఆఫ్ చియా సీడ్స్ కూడా యాడ్ అవుతాయి మన ఇడ్లీకి. అలాగా బ్యాటర్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు, ఆరల్స్ ఇలాగా పైన స్ప్రింకిల్ అయినా చేసుకోవచ్చు. మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వీడియో నేను పైన ఐకార్డ్స్లో వేస్తాను. అండ్ ఆల్సో నా హెల్దీ వీడియోస్ అనే ప్లేలిస్ట్లో కూడా చియా సీడ్స్ గురించి ఉంటుంది. అండ్ పిల్లలకి వచ్చేసి ఇలా నార్మల్ ఇడ్లీస్ వేస్తానండి. అండ్ తర్వాత చట్నీ వచ్చేసి ఇలాగ పుట్నాలు పల్లీలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, జీలకర్ర ఇవన్నీ వేస్తాను. అండ్ తర్వాత దీంట్లో నేను ఏంటంటే కోకోనట్ పౌడర్, ఇండు కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తాను. కొన్ని చట్నీస్లో మామూలు కొబ్బరి యాడ్ చేస్తాను, ఫ్రెష్ కోకోనట్. బట్ ఇప్పుడు దీంట్లో మాత్రము వెల్లుల్లి బదులు గార్లిక్ పౌడరు, పచ్చి కొబ్బరి బదులు కోకోనట్ పౌడర్ వేసి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా యాక్చువల్గా ఒక ఫ్రెండ్ చెప్పారండి. సో తను చేసింది టేస్ట్ చేశాక నాకు చాలా నచ్చి రెసిపీ తెలుసుకుని అప్పటి నుంచి చేసుకుంటున్నాను. ఇది సరిపడే వాటర్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవటమే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో. అండ్ చియా సీడ్స్ యాడ్ చేసిన ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్ వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి, మీ వెయిట్ రిడక్షన్ కూడా చాలా హెల్ప్ అవుతాయి ఈ చియా సీడ్స్ అనేవి. సో అలా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక లంచ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. ఎందుకంటే సండే మార్నింగ్ కొంచెం లేట్గా లేసాం కదా, ఇంక అందుకని టైం లేదు నాకు, వెంట వెంటనే చేయాల్సి వచ్చింది. సో ఇలాగ ప్రాన్స్ కర్రీ చేస్తున్నానండి. నేను లాస్ట్ వీడియోలో చూపించానండి నేను మీకు, అంటే నేను రొయ్యలు ఇవన్నీ ఎక్కడ తీసుకుంటాననేది. సో అవి క్లీన్ చేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. సో ఇది జస్ట్ నార్మల్ కర్రీలానే వండుకోవచ్చండి. బట్ అంటే ఎగ్ వేసుకొని చేసుకుంటారు, ములక్కాడలు అంటే డ్రమ్ స్టిక్స్ వేసుకొని చేసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటారు. అది మనకి నచ్చే టేస్ట్ని బట్టి, ఫ్లేవర్ని బట్టి చేసుకోవచ్చు మనము. సో ఇలాగ ఆనియన్స్, ఇవి ఫ్రోజన్ డ్రమ్ స్టిక్స్ కదా, మన ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి, అవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ పక్కనే ఒక ప్యాన్ తీసుకుని గసగసాలు అంటే పాపీ సీడ్స్ అంటారు కదా, సో అవి కొంచెము ఒక టేబుల్ స్పూన్ అలా తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత సేమ్ ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్ తీసుకుని రెండు కలిసి కొంచెం లైట్గా, జస్ట్ ఆ ప్యాన్ కొంచెం వేడిగా ఉంటే చాలండి, ఆ వేడితో ఫ్రై అయిపోతాయి. సో ఇప్పుడు ఆ గసగసాలు కొబ్బరి దాంట్లో ఒక టమాటా కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మొత్తం పేస్ట్లా చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆ స్మెల్ పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత మనం మ్యారినేట్ చేసిన రొయ్యలు కూడా వేసుకుని కొంచెం ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు ఇవన్నీ వేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత మనకు చూసారా కొంచెము ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ బయటకు వచ్చింది. ఆ తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో, గసగసాలు, కొబ్బరి, టమాటా పేస్ట్ ఉంది కదా, అవన్నీ వేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ తర్వాత ఏంటంటే మనకి ఆయిల్ అంతా పైకి వచ్చి చక్కగా కుక్ అయినట్టు కనిపిస్తుంది. అప్పుడు మనం ఒక 2 గ్లాసులు వాటర్ వేసి ఇంకో 10 నిమిషాలు ఒక 10 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. అండ్ ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం దగ్గరికి అయిపోతుందండి కర్రీ, కొంచెం ఇగురులాగా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని జస్ట్ ఒక 5 మినిట్స్ స్టిర్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. సో చక్కగా మంచి రొయ్యలు, మునక్కాడ, ఇగురు రెడీ అండి, అంటే ప్రాన్స్ డ్రమ్ స్టిక్స్ కర్రీ. చాలా టేస్ట్ ఉంటుంది రైస్లోకి. అండ్ మా లంచ్ అయిపోయాక యాక్చువల్లీ ఆ రోజు వెదర్ చాలా బాగుందండి, ఎండ వచ్చింది బాగా చాలా రోజుల తర్వాత. సో ఇంట్లో ఉండే మనీ ప్లాంట్ తీసి కొంచెం బయట పెట్టాను సన్లైట్ తగులుతుందని చెప్పి. సో అన్నీ ఇలాగ జర్మినేషన్ కోసం అని చెప్పి ఇలాగ పెట్టుకున్నాను. నాకు ఇంకా బయట వెదర్ చాలా చల్లగానే ఉందండి. సో ఎండలు స్టార్ట్ అయ్యే లోపుని జర్మినేషన్ ప్రాసెస్ అయిపోతే కొంచెం బాగుంటుంది కదా అని. సో చిన్న ఇలాగ ప్లాస్టిక్ కప్స్ తీసుకుని కింద హోల్ చేసుకుని దాంట్లో కొంచెం మట్టి వేసి జస్ట్ ఒక 1 ఇంచ్ డెప్త్లో విత్తనం వేస్తున్నాను. సో ఇలాగా ఒక్కొక్క టైప్ విత్తనము ఒక 2-3 గ్లాసుల్లో వేశాను. ఎందుకంటే అన్నీ వస్తాయో లేదో గ్యారంటీ లేదు కదా,
అట్లీస్ట్ ఒక మూడు అలా పెడుతుంటే దాంట్లో ఒక్కటైనా వస్తుందేమో అని అన్నీ ఇలా వేసి పెట్టాను. మొత్తం అలాగా టమాటో, గ్రీన్ చిల్లీస్, బేసిల్, కేల్ ఇవన్నీ వేసానండి. చూడాలి వీటిలో ఎన్ని వస్తాయో. నేను ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ కింద లింక్ ఇస్తాను, దాంట్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేను కదా. ఇన్స్టాగ్రామ్లో అయితే డైలీ స్టోరీ బేసిస్ మీద నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. చక్కగా ఇలా వేసి అన్నీ ఇలాగా కింద ఒక ట్రే పెట్టి దాంట్లో వాటర్ వేసానండి. సో అలాగ వాటర్ వేస్తే ఏంటంటే మనము కింద నుంచి చక్కగా ఎంత కావాలో అంత వాటర్ ఆ సాయిల్ అబ్జార్బ్ చేసుకుని చక్కగా జర్మినేషన్ ప్రాసెస్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాగ మీరు మిల్క్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ మిల్క్ బాటిల్స్ మనం పడేయకుండా వాటిని చక్కగా వాష్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇవేంటంటే చిన్న కాస్ట్లెస్ పాట్స్ కింద రెడీ చేసుకోవచ్చు చిన్న చిన్న మొక్కలు పెంచుకోవటానికి. ఇప్పుడు ఈ సీడ్లింగ్స్ కోసము ఒక నైఫ్ జస్ట్ హీట్ చేసి కొంచెం వేడి చేసేలాగా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. అండ్ వీటికి ఏంటంటే మనము డ్రైనింగ్ హోల్స్ కూడా పెట్టుకోవాలండి. ఆ డ్రైనింగ్ హోల్స్ కూడా ఏం లేదు, కొంచెం చిన్న స్క్రూ డ్రైవర్ కానీ చిన్న షార్ప్ నైఫ్ కానీ వేడి చేస్తే చాలు, దాంతో ఇలాగ హోల్స్ అయిపోతాయి. సో ఇలాంటి పాట్స్లో ఏంటంటే మనం పుదీనా పెట్టుకోవచ్చు. మన పుదీనా ఏం లేదండి, జస్ట్ మనం ఇండియన్ స్టోర్స్లో దొరికే పుదీనా ఉంటుంది కదా, అవి కింద కట్ చేసుకుని వాటిని కుండీలో పాతేసుకున్నా చాలు పుదీనా వచ్చేస్తుంది, చాలా ఈజీ. అండ్ ఇంకొక క్విక్ జర్మినేషన్ ప్రాసెస్ ఏంటంటే ఇలాగ టిష్యూ తీసుకుని దాని చక్క వాటర్ కింద ట్యాప్ కింద పెట్టుకుని మొత్తం వెట్ చేసుకోవాలి. ఆ వెట్ చేసుకున్న టిష్యూలో మనం ఏవైతే విత్తనాలు ఉన్నాయో అవన్నీ వేసి క్లోజ్ చేసుకుని ఇలాగ చక్క జిప్ లాక్లో పెట్టుకుని సీల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ జిప్ లాక్ని ఏం చేయాలంటే మనం అంటే కొంచెం లైట్ తగలని చోట చీకటిగా ఉండే ప్లేసెస్లో వీటిని పెట్టుకోవాలి. ఇలాంటి షెల్ఫ్స్లో అయితే చక్కగా చీకటిగా ఉంటుంది కదా. ఇలా చేస్తే నేను చూడండి 3 డేస్లో నాకు జర్మినేషన్ ప్రాసెస్ ఎంత బాగా అయిపోయిందో. ఇది బేసిల్ సీడ్స్, అంటే టైమింగ్ బట్టి ఉంటుందండి. కొన్ని వాటికి 3 to 4 డేస్ ఉంటుంది, కొన్ని వాటికి 7 to 10 డేస్ ఉంటుంది అలాగా. సో ఈ బేసిల్ టమాటోస్ ఇవి మాత్రం నాకు 3 డేస్లో వచ్చేసాయి సీడ్లింగ్స్. చూసారా చక్కగా కుండీలో వేస్తే మాత్రం ఇంత త్వరగా రాలేదండి, అంటే ఆ గ్లాసెస్లో. ఇలా పెడితే మాత్రం ఇంకా యాక్చువల్ ఆ టిష్యూ ఇంకా వెట్గానే ఉంది. సో ఆ మాయిశ్చర్ చాలు దానికి. అండ్ ఈ టమాటోస్ కూడా అంతేనండి, ఇవి కూడా చక్కగా బాగానే వచ్చేసాయి. ఇవి ఇంకా కొంచెం పెద్దగా అయితే చాలు, ఇవి నేను చిన్న చిన్న పాట్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. అప్పుడు కూడా అలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా నేను వీడియో తీసి పెడతాను మీకు. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ పెంచుదాం అనుకుంటాను కానీ ఇక్కడ వెదర్ కండిషన్స్ వల్ల నేను అంత ఇంట్రెస్ట్ చూపించానండి. ఎందుకంటే జస్ట్ ఒక్క 6 మంత్సే బాగుంటుంది మాకు వెదర్, మళ్ళీ వింటర్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇవి స్ప్రింగ్ ఆనియన్స్, ఇవి ఏం చేశానంటే ఇలా కట్ చేసేసుకుని వీటిని డైరెక్ట్గా ఇలాగ కుండీలో పాతేసుకున్నాను జస్ట్. అండ్ ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చేసి మన ఆనియన్స్కి డ్రై అయిపోయి ఉంటాయి కదా, చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తాయి, అలాంటివి పడేయకుండా ఇలాగ మట్టిలో పెట్టేశాను చక్కగా, స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చేస్తాయి కదా అని. అండ్ పక్కనే కంపోస్ట్ కూడా ఏం చేశానంటే ఈ ఎగ్షెల్స్ ఉంటాయి కదా, వాటిని ప్లస్ బనానా పీల్ అండ్ కీరా పీల్ ఆనియన్ తొక్కలు ఇలాంటివన్నీ కొంచెం డ్రైయింగ్ పెట్టాను. ఇవన్నీ కొంచెం బాగా డ్రై అయిపోయాక పౌడర్ చేసుకుంటే మన కంపోస్ట్ పౌడర్ రెడీ అయిపోతుంది కదా. అండ్ నేను యూజ్ చేసే మట్టి నేను కాస్కోలో తీసుకున్నానండి, మిరాకిల్ గ్రో ఆర్గానిక్ చాయిస్ పాటింగ్ మిక్స్. ఇది కంపోస్ట్తో పాటు వస్తుంది యాక్చువల్లీ. సో కొంచెం ఇప్పుడైతే సీడ్లింగ్స్కి ఏం మనం కంపోస్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం మొక్కలు పెద్దగా అయ్యాక మనం ప్రిపేర్ చేసుకునే కంపోస్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి తోటకూర విత్తనాలండి, అమరాంథస్ గ్రీన్ లీఫ్. ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను. యాక్చువల్లీ మాకు ఇక్కడ తోటకూర అసలు దొరకదు, చాలా మిస్ అవుతున్నాం ఆ లీఫీ వెజిటేబుల్ని. సో ఫస్ట్ నేను కొంచెం ఎండ వచ్చాక అవే వేద్దామని చెప్పి విత్తనాలు రప్పించుకొని పెట్టుకున్నాను. అండ్ ఈ పాట్స్ వచ్చేసి నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. వీటికి ఇలా హోల్స్ వస్తాయి కదా, వాటికి ఇలా స్టోన్స్ పెడుతున్నాను. స్టోన్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఆ మట్టి వల్ల హోల్స్ బ్లాక్ అవ్వకుండా డ్రైనేజ్ ప్రాసెస్ అనేది బాగా జరుగుతుంది. సో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ మట్టి అంతా కొంచెం వేసి కొంచెం వెట్ చేస్తాను వాటర్ తోటి, ఎందుకంటే మనం విత్తనాలు వేసేటప్పుడు మన మట్టి కొంచెం తడితడిగా ఉండాలి, డ్రైగా ఉండకూడదు. సో అందుకని కొంచెం వాటర్ వేసి బాగా వెట్ చేసుకుంటున్నాను ఫస్ట్.
ఇక్కడ షికాగోలో మాకు కరెక్ట్ సమ్మర్ అంటే మే నుంచి స్టార్ట్ అవుతుందండి. అప్పటి వరకు వెదర్ ఆల్మోస్ట్ కొంచెం చల్లగానే ఉంటుంది. అండ్ మళ్ళీ అక్టోబర్ కల్లా వింటర్ స్టార్ట్ అయిపోతుందండి. సో ప్రతి ఇయర్ అలానే పోస్ట్ పోన్ చేస్తాను. చిన్న చిన్న వేస్తాను కానీ పెద్ద పెద్దవి ఏమీ లేదు. బట్ ఈసారి మాత్రము కొంచెం గార్డెనింగ్ చేద్దాం కదా ఉన్న దాంట్లోనే స్టార్ట్ చేశాను. సో మట్టిని చక్కగా తడుపుకుని ఇప్పుడు సగం విత్తనాలే వేస్తున్నాను. ఇంకా సగం తోటకూర విత్తనాలు పక్కకే పెట్టేసుకున్నాను. ఈ సగం ఏంటంటే దగ్గర దగ్గరగా కాకుండా కొంచెం దూరం దూరంగా స్ప్రెడ్ చేసుకుని వేసుకోవాలి. యాక్చువల్లీ ఇసుక ఉంటే ఇసుకలో కలుపుకొని వేసుకుంటే బాగా స్ప్రెడ్ అవుతాయండి, బట్ ఇసుక లేదు నా దగ్గర. సో ఇలాగ కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. ఇదంతా ఏంటంటే సండే మా లంచ్ అయిపోయాక ఈ పని అంతా చేసుకున్నాము. సో ఈ గార్డెనింగ్ అనేది చక్కగా మంచి ఇంట్రెస్ట్ ఉంటుందండి. కొంచెం మన ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకుని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. సరే ఉన్న ఒక 5 మంత్స్ అయినా చూద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఆ విత్తనాలు వేశాక పైన కొంచెం మట్టి తీసుకుని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను, కవర్ చేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ చిన్న లేయర్ ఆఫ్ మట్టి వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ తోటకూర విత్తనాలు రావడానికి 1 వారం రోజులు పడుతుందంటండి, 1 వీక్ చూద్దాము. సో విత్తనాలన్నీ వేసేసాక మళ్ళీ ఇలాగా వాటరింగ్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ ఎక్కువ వాటరింగ్ అవసరం లేదండి, 2 రోజులకు ఒకసారి వేస్తే సరిపోతుంది. అదే కొంచెం వేడి ప్రాంతాల్లో అయితే మాత్రం రోజు వేసుకుంటే మంచిది వాటర్. సో జున్ను చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట అవన్నీ చూసి. అండ్ ఇది వచ్చేసి చిన్న అలోవెరా ప్లాంట్ అండి. నాకు చెప్పాను కదా అలోవెరా అంటే చాలా ఇష్టము. ఇది వచ్చేసి ఈబేలో ఆర్డర్ పెట్టాను. మీకు ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అలోవెరా ప్లాంట్ కూడా ప్లాంట్ చేసుకున్నాను అలాగా. అండ్ తర్వాత మేము బయటికి వెళ్ళామండి 4 o'clock అలాగా, వెదర్ బాగుందని చెప్పి జస్ట్ అలాగా ఒక రైడ్కి వెళ్ళాము. అండ్ జున్ను వచ్చేసి వింటర్లో జాకెట్ అలవాటైపోయి జాకెట్ వేసుకుంటే కానీ బయటికి రానంది. ఎన్నిసార్లు అడిగినా సరే జాకెట్ తీమని తీలేదు. సో ఇంకా అలానే జాకెట్ వేసుకుని వచ్చింది బయటికి. చూసారు ఇక్కడ స్ప్రింగ్ మొత్తము ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి. ఇప్పుడు మే ఆ టైం కల్లా ఆకులన్నీ స్టార్ట్ అవుతాయండి చక్కగా. ఇప్పుడు ఈ ఫారెస్ట్ అంతా మంచి గ్రీనరీ అయిపోతుంది. అండ్ వెదర్ బాగుండేసరికి అందరూ బయటకు వచ్చి చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఎంత బాగుందో ఇదంతా చూడడానికి. ఆల్మోస్ట్ 6 to 8 మంత్స్ తర్వాత ఇవన్నీ చూస్తున్నాను ఇప్పుడు. బట్ ఇలాంటి వెదర్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ వెదర్ మాత్రం మిస్ అవ్వకూడదండి. ప్రతి వీకెండ్ అలాగా బయటకు రావాలని అనుకుంటున్నాము, చూద్దాము. సో అదండి ఈరోజు వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు మీరు. సో మీలో ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ అ లైక్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.